25/7/2021 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 48:14. ఫర్ దిస్ ఈజ్ గాడ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. Psalm 48:14. ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. అవును, ఆయన దేవుడిగా పిలువబడటానికి అర్హుడైన వాడు, దేవుడిగా ఆయన చనిపోయిన వాడు, ఆయన దేవుడిగా ఉండటానికి అన్ని లక్షణాలను సమపాలనలో కలిగిన వాడు, ఆయన ఏ లోపము లేనివాడు, ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, పరిశుద్ధతను గౌరవించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. ఆయనలో ఏమాత్రము కూడా పాపము లేదు. ఆయన వెలుగయ్యున్న దేవుడు. ఆయనలో వేలెత్తి చూపడానికి ఏ కొంచెము కూడా పాపము, అపవిత్రత మనము ఏమాత్రము కూడా చూడలేము. ఆ దేవుడు ఈ భూలోకానికి మానవుడిగా వచ్చాడు. ఆ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు అర్పించాడు. తన కుమారుణ్ణి అర్పించిన వాడు సమస్తము మనకెందుకు దయచేయడు? నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజున ఆయన మనకు చనిపోయినవాడు, మనకు చాలిన దేవుడై ఉన్నారు. నీ దేవుడును ఏమాత్రం కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. నీ దేవుడును ఏమాత్రము కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో, మీ జీవితంలో అద్భుతాలు చెయ్యగల సమర్థుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి అనుమానిస్తున్నావా? దేవుణ్ణి సందేహిస్తున్నావా? ఎంత మాత్రము కూడా అది నీ జీవితంలో చెరగకూడదని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ఆయన సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆయనను బట్టి సంతోషిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. పరమతండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో, మా జీవితంలో నెరవేర్చి మీరే మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము వివాహ దినాలు, జన్మదినాలు ఎవరైతే జరిపించుకుంటున్నారో వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించి, వారి ప్రతి అకర్తల అవసరాలు తీర్చి, మేలుతో వారిని బలపరిచి, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి, నీ కొరకు సాక్షులుగా, సాధనాలుగా వారిని వాడుకోండి, మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.